intelligence. Upas University lo university exam conduct chestunnamu. ఆ యజ్ఞంలో గెలిచిన వారికి బిగ్ బాస్ ట్రోఫీ అందజేస్తాము. అందులో పార్టిసిపేట్ చేయడానికి 8 మంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫిల్ చేద్దామా? ఎక్కడ ఆడియో? నా ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో కాదు, తనీష్. ఎవరో కాదు మన కౌశల్. వీళ్ళందరూ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ ఎలా రాస్తారు, మరి ఇంకెందుకు చూసేద్దామా? ఎక్కడ నా ఆడియో సాయంత్రం 7 గంటలు బికాస్ ఆదేశం మేరకు రేపు యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందరి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడవలసినది కాదు, బిగ్ బాస్ ఆదేశిస్తున్నారు. ఫస్ట్ వచ్చిన వారిని బిగ్ బాస్ ట్రోఫీ అందజేస్తారు. రాత్రి 9:30. నూతన్ గారు ఏమన్నా చదివారా మీరు? రాత్రి 10:00. కౌశల్ అన్ని చదివేస్తున్నాడు, మనం వారికి ట్రోఫీ లాగా చూసుకోవాలి. రోజు ఎగ్జామ్ ప్రారంభమయ్యే కాసేపటి బిగ్ బాస్ ఆదేశం మేరకు యూనివర్సిటీ ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుందని తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ ఎగ్జామ్ ప్రారంభించమని ఆదేశిస్తున్నాను. మీకేమన్నా చూపించాలా? అచీటి నేను రాసుకున్నాను. అచీటి అవ్వదు. బేసిక్గా ఈ స్లిప్స్ నావే కాదు నాని గారు. గణేష్ ఇక్కడ తిండి గురించి డిస్కషన్ జరగట్లేదు గణేష్. తీసుకోండి, డోర్ తీయండి, నేను వెళ్ళిపోతాను. నాకు ఈ బిగ్ బాస్ అవసరం ఎక్స్పెక్ట్ లేదు. నూతన్ గారు మీరు కౌశలతో బాగానే చూశారు. ఇదైనా మీ కుటుంబంలో నేను నేర్పించిన సంస్కారం. కౌశల్ అసలు ఏం జరిగిందో మీరు వివరంగా చెప్పండి. బేసిక్గా బిగ్ బాస్ యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే, నా పాటికి నేను ఎగ్జామ్ రాసుకుంటున్నాను,
యాక్చువల్గా అదే టైంకి వీళ్ళంతా ఒక ప్లాన్ వేసుకొని నాకు బిగ్ బాస్ ట్రోఫీ రాకుండా చేయాలని బేసిక్గా వీళ్ళంతా ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇక్కడ దీన్ని చూస్తున్న నా సీనియర్స్ సూపర్ సీనియర్స్ అంతా నేను ఎగ్జామ్ కాపీ కొడుతున్నా అంటున్నారా? ఇక్కడ జరుగుతుంది బయటికి రాలి చూసుకుందాం. ఏం నాటకాలు ఇస్తున్నావా? ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ ఫిగర్. కంటెస్టెంట్లు అందరూ ఎగ్జామ్ రాసేశారు. ఫైనల్ త్రీ కంటెస్టెంట్లు ఎవరంటే మీరందరూ ముందుగా అనుకునే వ్యక్తి తనీష్, రెండవ వ్యక్తి కామన్ మ్యాన్గా ఉండి అసలు గుర్తు లేకుండానే అందరూ గుర్తు తెచ్చుకున్నాడు గణేష్, మూడో వ్యక్తి పేరు అసలు చెప్పనవసరం లేదు. ఎవరు మూడో వ్యక్తి? కౌశల్. ఎంతమంది ఉన్నా విన్నర్ ఒక్కడే ఉంటారు. సో ట్రోఫీ ఇలా ఒకరికే చెందుతుంది. అంత ట్రోఫీ అందించాలంటే ఎవరన్నా ఒక మంచి వ్యక్తి రావాల్సిందే కదా. ఆ ట్రోఫీ అందించడానికి ఎవరు వస్తున్నారో చెప్పగలరా? ఇంకెవరో కాదు మన ఓంకార్ అన్నయ్య. లెట్స్ వెల్కమ్ యువర్ ఓంకార్ బాయ్. చాలా బాగా ఎగ్జామ్ రాశావు గణేష్. గణేష్ నువ్వు కాపీ కొట్టిన విధానం చాలా బాగుంది గణేష్. నువ్వు కాపీ కొట్టినందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు గణేష్. సారీ గణేష్, మీలో పార్టిసిపెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ తనీష్ అండ్ కౌశల్. వీళ్ళిద్దరు ఎవరు చేయితే మన ఓంకార్ అన్నయ్య పైకి లేపుతారా వాళ్ళు ట్రోఫీ గెలుచుకున్నట్టు. యాక్చువల్గా నేను కౌశల్ ఫ్యాన్ని. ఇక్కడ అందరున్న దాదాపు అందరు కౌశల్ ఫ్యాన్సే ఉంటారు. దాన్ని బట్టి నేను రాసుకున్నాను. ఇక్కడైతే మనము కౌశల్ని గెలిపించాం కానీ బిగ్ బాస్ 2 ఇంకా 10 డేస్ ఉందనుకుంటాను. 8 డేస్ మనం ఓటింగ్ చేసి మన కౌశల్ని గెలిపిస్తే మనం కౌశల్ ఆర్ మై జై, కౌశల్ ఆర్ మై జై.